2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో అభివృద్ధి గాని సంక్షేమం అనేది గాని లేకుండా రాజకీయ కక్ష సాధింపులు వేధింపులకే వ్యవస్థల్ని सीआईडीని గాని పోలీసుని గాని ఏసీబీని గాని విజిలెన్స్ని గాని వీటన్నిటిని రాజకీయ కక్ష సాధింపులకే జగన్మోహన్ రెడ్డి ఉపయోగిస్తా ఉన్నాడు। ఎక్కడా ఈ రాష్ట్రంలో ఒక ఇటుకరాయి పెట్టింది లేదు, ఒక తట్టెడు సిమెంట్ వేసింది లేదు, ఒక అభివృద్ధి పని చేసింది లేదు, ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసింది లేదు। కానీ ప్రతి రోజు ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడిని మాజీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్సీలను ఎవరైతే ఈ ప్రభుత్వ అవినీతిని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని అక్రమంగా అరెస్టులు పెడుతూ ఉన్నారు। నిన్న కడపలో కడప జిల్లాలో ఉనికి కోల్పోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా మొన్నటికి మొన్న ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు, తప్పుడు కేసు పెట్టి। కంప్లైంట్ ఇచ్చేది వీళ్ళే, అరెస్ట్ చేసేది వీళ్ళే। ఇంకా ఎక్కడ న్యాయం ఎక్కడుంది? రూల్ ఆఫ్ లా ఎక్కడుంది? లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? రాష్ట్రంలో చిన్న చిన్న కేసులకి పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి నిరహార దీక్ష చేస్తే 307 కేసు, నిరసన చేస్తే 307 కేసు, అలాగే ప్రదర్శన చేస్తే సోషల్ మీడియాలో మాట్లాడితే సెక్షన్ని చట్టాన్ని నిరంతరం కూడా తన స్వార్థ రాజకీయ కక్ష సాధింపులకి జగన్మోహన్ రెడ్డి ఉపయోగిస్తూ ఉన్నాడు అనే దానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి। నిన్న बीटेक रवि मीद ఎప్పుడో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఫాల్స్ కంప్లైంట్ని ఎప్పుడు 21, 2023 జనవరిలో పెట్టినటువంటి ఆ రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్కడికి వెళ్తే దాంట్లో ఆ గేట్ దగ్గర ఒక కానిస్టేబుల్తోనో ఏఎస్ఐతోనో ఒక చర్చ జరిగితే వాదం జరిగితే దాని మీద ఒక కేసు కంప్లైంట్ రిజిస్టర్ చేసి దాంట్లో కూడా బెయిలబుల్ సెక్షన్లో ఆ రోజు అప్లికబుల్ బెయిలబుల్ సెక్షన్లో ఆ రోజు ఎఫ్ఐఆర్లో కట్టారు। సెక్షన్ 341, 352, 353, 506। దాని తర్వాత 10 నెలల పాటు ఇప్పటికీ పలుమార్లు కడప జిల్లా ఎస్పీని అనేక సమస్యల మీద మాజీ ఎమ్మెల్సీ बीटेक రవి కలవటం జరిగింది। పులివెందుల సమస్యల మీద రోజు ఆయన ప్రజల్లోనే ఉంటా ఉన్నాడు, అనేక మంది నాయకులు అనేక మంది పార్టీ కార్యక్రమాలు రోజు పాల్గొంటూ ఉన్నాడు। కానీ రాత్రి తప్పుడు కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు। దాన్ని కూడా సెక్షన్లు మార్చి 333 కే సెక్షన్లు పెట్టి మేజిస్ట్రేట్ గారు అడిగితే దానికి ఏదో తప్పుడు సెక్షన్లన్నీ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టి అక్రమంగా ఆయన్ని రిమైండ్కి పంపించారు। ఇది ఇవాళ కొత్తగా లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరంతరం జరుగుతూ ఉంది। అచ్చెన్నాయుడు అరెస్ట్ కానించి అక్రమ అరెస్ట్ కానించి, కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టు, ధూళిపాల నరేంద్ర అక్రమ అరెస్టు, అలాగే రాయలసీమలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మొన్న చెప్పాడు, నేను 3 జన్మలు ఎత్తినా ఈ కేసుల్ని ఎదుర్కోలేను, ఈ కేసులు విచారణ పూర్తి కావు, అన్ని కేసులు పెట్టారు నా మీదని జేసీ ప్రభాకర్ రెడ్డి। అతను ఆయన అక్కడ తాడేపల్లి మన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉండి తన ప్రోటోకాల్ని తనకున్నటువంటి చైర్మన్ పదవికి కమిషన్ ఆఫీస్కి రావట్లేదని నిరసన వ్యక్తం చేస్తే దాని మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు। వాళ్ళ కుమారుడు అస్మిత్ రెడ్డి మీద ఎక్కువ తప్పుడు కేసులు పెట్టారు। బనగానపల్లి మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్దన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టారు। ప్రొద్దుటూరు ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని గతంలోనే అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టి, అలాగే మొన్న మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ రిమాండ్లో పెట్టారు। ఆయన ఇంకా రిమాండ్లో ఉన్నాడు, ఆయన ఇంకా బెయిల్ రాలేదు। మళ్ళీ నిన్న ఇతన్ని बीटेक రవిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు। అంటే ఇంకా పోలీసు అధికారులు కూడా చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఇంకా ఈ 3 నెలల్లో తాడేపల్లి ఆదేశాల మేరకు ఎవరైతే వైసీపీ అవినీతిని జగన్మోహన్ రెడ్డి అవినీతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని దౌర్జన్యాలని గురించి మాట్లాడతారో ప్రజల్లో ఎల్తారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్న అధికారులు కూడా ఎవరైతే ఈ టెయింటెడ్ పోలీస్ అధికారులు కొంతమంది చట్టాలను ఉల్లంఘించి తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ ఒక రూల్ ఆఫ్ లాని పాటించకుండా ఎక్కడా కూడా చట్ట పరిమితి దాటి ప్రవర్తిస్తా ఉన్నారో మీరందరూ కూడా రేపు ఇరుక్కుంటారు। జగన్మోహన్ రెడ్డి రేపు 3 నెలల్లో ఎన్నికల్లో ఓడిపోతాడు। ఓడిపోయినాక పెట్టా బేడా సామాను సర్దుకొని ఈ రాష్ట్రం విడిచే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు। మీరు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతా ఉన్నా। ఇవాళ పని చేస్తున్నటువంటి తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ ఇష్టం వచ్చినట్టు 307 కేసులు పెడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతూ రిమాండ్‌కు పంపిస్తూ బెయిలబుల్ సెక్షన్స్లు बीटेक रवि एफआईआर పెట్టినప్పుడు బెయిలబుల్ సెక్షన్లు పెట్టి నిన్న రిమాండ్‌కి వెళ్ళేటప్పటికి బెయిలబుల్ కాకుండా రిమాండ్ సెక్షన్లు పెట్టారు। ఎందన్న అడుగుతా ఉన్నా పోలీస్ అధికారుల్ని కడప ఎస్పీని అడుగుతా ఉన్నాం, ఏ నీ దగ్గరికి 10 రోజుల క్రితం రాలేదా बीटेक रवि? అప్పుడు కనబడలేదా बीटेक रवि? మీకు ఎన్నిసార్లు కలిసాడు ఈ 10 నెలల్లో మిమ్మల్ని? పోలీస్ అధికారులు కడప పులివెందుల డీఎస్పీని గాని అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీని గాని ఎస్పీని గాని ఎన్నిసార్లు ఈ సమస్యల మీద మీ దగ్గరికి बीटेक रवि వచ్చాడు? అప్పుడు కనబడలేదా మీకు? రాత్రికి రాత్రి చేసి ఏదో ఒక నక్సలైట్లో బందిపోటునో పట్టుకున్నట్టుగా ఆయన కారులో కడపెళ్తా ఉంటే ఆయన వెంటాడి ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు, 10 నెలల కింద కేసు ఏంటి, ఇప్పుడు అరెస్ట్ చేయటం ఏంటి? కాబట్టి ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి తాడేపల్లి ఆదేశాలు తాడేపల్లి రాజకీయ కక్ష సాధింపులకి మీరు పావులుగా మారి వాళ్ళ కక్షకి మీరు పనిచేస్తూ ఉన్నారో మిమ్మల్ని ఎవరిని కూడా విడిచిపెట్టం। దయచేసి ప్రతి దాని మీద మీరు పెట్టే ప్రతి బుక్ చేసిన ప్రతి కేసు మీద జుడిషియల్ ఎంక్వైరీ తర్వాత జరుగుద్ది। ఎవరిని విడిచిపెట్టం। ఎక్కడికి పోతారు మీరు? జగన్మోహన్ రెడ్డి అంటే పెట్టేబేడ సర్దుకొని బెంగళూరు లోటస్ పాండ్కి పోతాడు, బెంగళూరు వైట్ ప్యాలెస్కి పోతాడు, లేదంటే హైదరాబాదు లోటస్ పాండ్కి పోతాడు, లేదంటే లండన్ పోతాడు। మీరు ఎక్కడ పోతారు? మీరు ఇక్కడే పనిచేయరా ఆంధ్రప్రదేశ్లో? మీకు తెలియట్లేదా ఏం జరుగుతుందో? ఇది తప్పని మీకు అర్థం కావట్లేదా? తప్పుడు కేసులు పెడితే లక్ష్యంగా పనిచేస్తున్నారా? చట్టం ఇదేనా మీకు చెప్పించింది? కాబట్టి దయచేసి ఎవరైతే చట్ట ఉల్లంఘన చేసి అతిక్రమించి చట్టాన్ని మీరు ప్రవర్తిస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం। మీరు ఎప్పుడు మీకు టైము జగన్మోహన్ రెడ్డికి టైము మార్చి వరకే, 2024 మార్చి వరకే పెద్ద ఎత్తున ఘోరంగా సింగిల్ డిజిట్కే పరిమితమై ఓడిపోబోతా ఉన్నాడు। ఓడిపోయిన మరుక్షణం తాడేపల్లిని ఈ రాష్ట్రాన్ని ఖాళీ చేయిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి। పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోతాడు, కుటుంబం మొత్తం వెళ్ళిపోద్ది। సర్వీస్ అయ్యే వరకు ఉద్యోగం చేయాల్సినటువంటిది మీరు, కాబట్టి గుర్తుంచుకోమని మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం। ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇక్కడేమి ఎవరు కూడా ఊరుకునేవాళ్ళు లేరు। మేము రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం పోరాడతాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం। జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడనో అక్రమ అరెస్టులు పెట్టాడనో తప్పించుకొని మేము ఎక్కడికి వెళ్తాం? మేమెందుకు వెళ్తాం? మేమెందుకు భయపడతాం? నీ అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నాం। చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టాడు, లోకేష్ గారి మీద పాదయాత్ర మీద 22 కేసులు పెట్టాడు, యనమల రామకృష్ణన్ గారు చిన్నరాజప్ప గారు పెళ్లికి వెళ్తే వాళ్ళ మీద కేసు పెట్టాడు, అయ్యన్న పాత్రుడు గారు ఇంట్లో వాళ్ళ నాన్నగారి ఫోటో మున్సిపల్ కౌన్సిల్లో తొలగిచ్చారని వెళ్తే ఆయన మీద కేసు పెట్టారు. లేని ఆక్రమణకి అర్ధరాత్రి 1 గంట మీదకి గోడలు దూకెళ్ళి బందిపోటు దొంగల్లాగా సిఐడి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడు గారిని. ఏంటి ఇదంతా? ఏంటి రేపు అనేది లేదా మీకు? రేపు అనేది కనబడతలేదా? మొన్నటి దాకా 2014 2019 మేము అధికారంలో ఉన్నాం. 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఇంకో 3 నెలల్లో ఆయన టైం అయిపోతుంది. 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తాయి. ఎక్కడ పోతారు మీరు? ఎవరినైనా వదులుతాం మేము? ఏ సీఏని కానీ డీఎస్పీని కానీ ఎస్పీని కానీ లేదంటే అడిషనల్ డీజీని కానీ ఎవడైతే తప్పు చేశాడో ప్రతి ఒక్కడిని కూడా పట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి. మీరేదో ఇవాళ ఐపీఎస్ ఉందనో లేదా డీఎస్పీ ఉందనో సీఏ పదవి ఉందనో లేదంటే మీకు పోస్టింగ్ ఇచ్చాడనో లేదంటే మీకు ప్రమోషన్ ఇచ్చాడనో తాడేపల్లి ఆదేశాలని పాటిస్తూ ఒక కిరాయి సైన్యంలాగా ఇవాళ సిఐడి అధికారులు కానీ కొంతమంది పోలీసు అధికారులు కానీ తయారయ్యారు. ఇది తప్పు. మీరు ఏ ప్రమాణం చేసి డ్యూటీకి జాయిన్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి అని మీకు ఉద్యోగం ఇచ్చాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద ప్రమాణం చేసి మీరు ఉద్యోగంలో చేరారా? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఉద్యోగంలో చేరారా? ఈరోజు తాడేపల్లి ఆదేశాలను పట్టుకొని తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో ఆ రెడ్డి చెప్పాడనో ఈ రెడ్డి చెప్పాడనో ఇష్టారీతిన ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడితే చట్టం ఏమన్నా వైసీపీకి చుట్టమా? తప్పుడు కేసులు పెడితే మాకు ఎదుర్కోవడం న్యాయ పోరాటం చేయడం మాకు చేత కదా? అందుకని ఈ టెయింటెడ్ పోలీస్ అధికారులందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి ఉన్నది 3 నెలల టైమే. 3 నెలలు. 4వ నెలలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఫలితాలు వచ్చిన మరుక్షణం తాడేపల్లి ఖాళీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో సహా. అతను ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. మీరెక్కడికి వెళ్ళిపోతారు?